అక్కినేని అఖిల్ ప్రస్తుతం యువతలో క్రేజ్ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో తొలి హిట్ కోసం ఎంతో శ్రమిస్తున్నాడు. అఖిల్ నటించిన మొదటి రెండు చిత్రాలు నిరాశపరచడంతో ప్రస్తుతం ఈ యువ హీరో దృష్టి మొత్తం మజ్నూ చిత్రంపై ఉంది. తొలి ప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇదిలా ఉండగా అఖిల్ తదుపరి చిత్రాలపై ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. త్వరలో మెగా కాంపౌండ్లోకి అడుగు పెట్టబోతున్నట్లు టాక్. మెగా ఫ్యామిలీ అక్కినేని కుటుంబాల మధ్య మంచి రిలేషన్ ఉంది. చిరంజీవి నాగార్జున మంచి స్నేహితులు కూడా. ఈ బంధమే తాజాగా వస్తున్న వార్తలకు బలాన్ని చేకూరుస్తుంది. కొణిదెల బ్యానర్లో అఖిల్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ కావడానికి కారణం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి మా చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తాడని న్యూస్ వినిపిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్లో తెరకెక్కబోయే ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తాడా లేక కేవలం సమర్పకుడిగా మాత్రమే ఉంటాడా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ అటు సోషల్ మీడియాలో ఇటు సినీ వర్గాల్లో ఈ వార్త హాట్ టాపిక్గా మారింది. కొణిదెల ప్రొడక్షన్స్ భారీ చిత్రాలకు వేదికగా మారుతోంది. ఈ బ్యానర్లో రూపొందించిన తొలి చిత్రం మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 ఘన విజయం సాధించింది. ఇప్పుడు 200 కోట్ల భారీ బడ్జెట్ చిత్రం సైరా నరసింహారెడ్డి రూపొందుతోంది. ఈ రెండు చిత్రాలకు నిర్మాత రామ్ చరణే. తన సంస్థ పరిధిని పెంచాలని భావిస్తున్న చరణ్ ఇతర హీరోలతో కూడా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడట. హలో చిత్ర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా అఖిల్ రామ్ చరణ్ని తన పెద్ద అన్నయ్యగా, చిరంజీవిని పెద్దనాన్నగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఆసక్తి రేపుతున్న ఈ మెగా అఖిలేని కాంబినేషన్కు ఎప్పుడు అంకురార్పణ జరుగుతుందో చూడాలి. అఖిల్ నటిస్తున్న మజ్నూ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.